ఉద్యమ నినాదం, మన ఎలక్షన్ల నినాదం ఇదే. పిఠాపురం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి, పిఠాపురం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి, పిఠాపురం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి, పిఠాపురం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి. బోసుకుమారి, పిఠాపురం సంబంధించి కొంతమంది జన సైనికులు, అదేవిధంగా జనసేన నాయకులు, స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, వీళ్ళందరూ చాలా మంది కూడా పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక వినూత్నంగా ఒక నినాదాన్ని అయితే మాత్రం ప్రజలతో పలికిస్తున్నారు. అదేవిధంగా ప్రజలతో వెళ్ళి మమేకం అవుతూ ప్రజా జనసేన పార్టీ గురించి ప్రచారం చేస్తూ ఒక నినాదాన్ని చెప్తున్నారు. అంటే పిఠాపురం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారి అసెంబ్లీకి అనేటువంటి విషయాన్ని ఒక స్లోగన్గా తీసుకొని పిఠాపురంలో దీన్ని బాగా విస్తృతంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. యంగ్ అంటే యువత అయితే మాత్రం ఎక్కువగా ఈ స్లోగన్స్ మాత్రం తీసుకెళ్తున్నారు. అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా కొంతమంది ఈ విషయాన్ని ఇప్పుడే పిఠాపురంలోకి తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. పిఠాపురం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి, అంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తే పిఠాపురం అభివృద్ధి ఆగదు అనేటువంటి విధంగా ఒక నినాదాన్ని తీసుకుని అయితే మాత్రం ఇప్పుడు జనాలకు, పిఠాపురం జనాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. విస్తృతంగా అయితే మాత్రం చాలా అంటే చాలా విస్తృతంగా అయితే మాత్రం పిఠాపురంలో గల్లీ గల్లీ ప్రచారం అయితే జరుగుతుంది. మరేమి